ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పొత్తులపై ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కావడం మరోసారి పొత్తులపై చర్చ జరిగేందుకు ఆస్కారం కల్పించింది. ఈసారి టీడీపీతో జనసేన కలవడం ఖాయమనే ప్రచారం చాలా కాలం నుంచే బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఏపీలో జగన్ నేతృత్వంలో అరాచక పాలన నడుస్తోందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించేందుకు అన్ని పక్షాలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. ఈ అంశంపై మిత్రపక్షమైన బీజేపీతో కూడా చర్చిస్తామన్నారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. సుమారు గంటకు పైగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఏపీలో అరాచక పాలన రాజ్యమేరుతోందని విమర్శించారు. ఏపీలో చీకటి జీవోలు తీసుకొచ్చి విపక్షాలను అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్నారు. కుప్పంలో చంద్రబాబు లాంటి సీనియర్ నేతను అడ్డుకోవడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం కలుగుతోందన్నారు పవన్ కళ్యాణ్. ఊళ్ళు చెప్పడానికి కన్వీనియంట్ గా మాట్లాడతారు కానీ అందరికి అప్లికబుల్ అని ప్రభుత్వం కానీ పోలీసు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అప్లికేషనే కదా అది మాట్లాడడానికి. వాళ్ళు వైసీపీ వాళ్ళకి నిజంగా కోవిడ్లో వాళ్ళు ఎన్ని దారుణాలు చేశారు, అందరినీ ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పి వీళ్ళు పుట్టినరోజుల ఫంక్షన్లు తిరణాలని చేసుకున్నారు వీళ్ళు. అందుకని ఇది ఈ రూల్ బేసిక్గా ప్రధాన ప్రతిపక్షాలు ఏది బయట మాట్లాడకూడదు, బయటికి రాకూడదు, ప్రజలకి దగ్గర అవ్వకూడదు, వాళ్ళ గోడినకూడదు. ఎందుకంటే సింపుల్ రైతు బర్మ నేను జనవాణి కార్యక్రమం చేస్తుంటేనే అది జరగనివ్వకుండా అడ్డుకున్నారు. అంటే ప్రజలు వాళ్ళ తాలూకు రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు. గుంటూరు, కందుకూరు ఘటనలను చంద్రబాబు పోలీసుల కుట్రగా అభివర్ణించారు. సెక్యూరిటీ కల్పించడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారన్నారు. విపక్షాలు సమావేశం పెట్టుకోకూడదు కానీ ముఖ్యమంత్రి మాత్రం పరదాల మాటున సమావేశాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. 7 సార్లు గెలిచిన నా సొంత నియోజకవర్గానికి వెళ్లే అర్హత కూడా తనకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1ని తీసుకొచ్చి విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడం, దాడులు చేయడమే వైసీపీ లక్ష్యమన్నారు. ఇలాంటి వాటిపై పార్టీలు మాత్రమే కాదని ప్రజా సంఘాలు, మీడియా కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు. జగన్ అరాచక పాలనపై గవర్నర్తో పాటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్తామన్నారు చంద్రబాబు. వన్ సైడ్ కొడతా, సినిమా వాళ్ళు బెదిరిస్తా, హీరోస్ని బెదిరిస్తా, పత్రిక వాళ్ళు బెదిరిస్తా, రాజకీయ పార్టీలు బెదిరిస్తా, జుడిషియల్ బెదిరిస్తా, ఇది ఎక్కడిది? దీన్ని ఉన్మాదం అంటామా, సైకో అంటామా, ఏదైనా సరే జబ్బు ఒకటే, దీనికి మందు ఒకటే. ఆ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, డెఫినెట్గా కాపాడతాం. తమ పార్టీల నేతలపై ప్రభుత్వం పెడుతున్న కేసులు, పెన్షన్లు తీసేయడం, జగన్ అరాచక పాలన లాంటి అనేక అంశాలపై చర్చించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. జగన్ సంక్షేమ పాలన అందిస్తుంటే చంద్రబాబిచ్చే కానుకల కోసం అన్ని వేల మంది ఎందుకొస్తారని ప్రశ్నించారు. ఈసారి తాము ఓడిపోతున్నామని వైసీపీకి తెలుసని, అందుకే మమ్మల్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. విపక్ష నేతల ఫ్లెక్సీలు పెట్టకూడదు కానీ ముఖ్యమంత్రి బర్త్డే సందర్భంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వైసీపీకో న్యాయం, విపక్షాలకో న్యాయమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది కాబట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చించుకుంటామన్నారు చంద్రబాబు. అయితే ఈసారి ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని దించుతామని, ఇందుకు అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని ఇరువురు నేతలు వెల్లడించారు. దీనిబట్టి త్వరలోనే మిగిలిన పార్టీలతో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం కనిపిస్తోంది.